మీరు గీత గోవిందల్ నాటి బ్లాక్ బస్టర్ చేసిన తర్వాత జానర్స్ మధ్య డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు. ఒక స్టేజ్లో లవ్ స్టోరీలు చెయ్యనని కూడా అన్నారు. బట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు, ఖుషి, నెక్స్ట్ చేయబోతున్న సినిమా, ఈ రెండు కూడా పక్కా లవ్ స్టోరీ ఫ్యామిలీ స్టోరీలోకి వచ్చారు. తెలుసా ఆల్రెడీ స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా దీనికి? ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా అంటున్నాను. ఖుషి నాకు విపరీతంగా నచ్చిన కథ, కాకపోతే మధ్యలో కొంచెం లవ్ అనే ఎమోషన్ మీద, లవ్ స్టోరీ మీద చిరాకు వచ్చి చేయొద్దనుకున్నా, మళ్ళీ లవ్ మీద నమ్మకం కలిగింది, బ్యాక్ కొంచెం దొబ్బింది, రెండు అనుకూలంగా అట్లా చేయాల్సి వచ్చిన పరిస్థితి. నౌ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డిడ్ ద ఫిల్మ్. బట్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, కొంచెం. మనకి ఎంతోమంది సమర్థవంతమైనటువంటి పాటల రచయితలు ఉండగా మీరే అన్ని పాటలు రాయాల్సిన, అంటే ఆ అవసరం ఏమైనా వచ్చిందా, ఏంటది? యా, ఇప్పుడు నేను నిన్నుకొరి మధ్యలో కూడా మొత్తం మూడు నెలలు పాటలు రాశానండి. అప్పుడు పెద్దగా తెలియలేదు, సో అవుట్ ఆఫ్ ది స్పాన్ మ్యూజిక్ కూడా మీకు వర్కౌట్ అయ్యి అంత బాగుండడం వల్ల ఇప్పుడు తెలిసింది. ఫస్ట్ ఒకటి క్లారిటీ ఏమిద్దాం అనుకుంటున్నానంటే, నేను ఎప్పుడు కూడా నేను లిరిక్స్ కూడా రాయగలను అని చూపించుకుందామని కానీ, లిరిక్స్ నాలో ఇంకోటి యాంగిల్ని చూడండి అని కానీ చెప్పడం అసలు నా ఉద్దేశం కాదు. ఒక క్వశ్చన్ చెప్తా, ఇది లాస్ట్ ఇయర్ ఏప్రిల్, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 23 స్టార్ట్ అయింది షూటింగ్. దట్ టైంలో మేము కాశ్మీర్లో ఉన్నాము. అప్పుడు విజయ్ గారు షెడ్యూల్ ప్రకారంగా 4 మంత్స్లో నేను ఫినిష్ చేయాలి ఫిల్మ్. సో కాశ్మీర్లో షెడ్యూల్ ఉన్నప్పుడు హిషామ్ అక్కడికి వచ్చాడు, మార్నింగ్ షూటింగ్, ఈవినింగ్ కంపోజిషను, మళ్ళీ 4 డేస్లో షూటింగ్. మీకు ఆరాధ్య సాంగ్ ఎలా అయిందో చెప్తాను. సో ఒకరోజు షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఉండాలంటే, నాకు ఇలా ఆరాధ్య ఆరాధ్య హుక్ లైన్తో స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఎట్లా ఉంటాయి లిరిక్స్ అన్నప్పుడు, ఇలా ఎప్పుడు నేను మామూలు నిన్నుకోరి నుంచి కూడా కంపోజిషన్ లెవెల్లో ఓ 4-5 లైన్స్ ఇస్తాను కంపోజర్కి. అంటే ఒక మలయాళం కంపోజర్ పాడుతున్నప్పుడు మన తెలుగు వర్డ్ కరెక్ట్గా కూర్చుంటుందా లేదా చెక్ చేసుకోవడానికి, పైగా నేను కూడా కొంచెం తెలుగు టీచర్గా పనిచేసి వచ్చాను కాబట్టి ఆ చిన్నది ఉంటుంది కాబట్టి నేను క్రాస్ చెక్ చేసుకుంటాను. నాకు సినిమా ముఖ్యం ఎన్నిటికంటే, ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఆ వర్డ్స్ అవి కూర్చున్నా ఇది వెళ్తుంది పాట గట్టిగా అని 4 లైన్లు నేను అనుకున్నాక చక్కగా హైదరాబాద్ వచ్చి లిరిసిస్ట్కి ఇచ్చి ఒక 10 రోజులు తీసుకుని టైం కరెక్షన్ చేసుకొని అన్ని చేసుకొని ఫైనల్గా పెట్టుకున్నాను. ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా ఏమున్నా ఒక్క వర్డ్ పడినా కూడా ఆ లిరిసిస్ట్కి నేను క్రెడిట్ ఇస్తాను, ఎందుకంటే మాకు బ్రహ్మాండమైన లిరిసిస్టులు ఉన్నారు అండ్ అందరు లిరిసిస్టులతో నాకు చాలా మంచి బాండింగ్ కూడా ఉంది. బట్ ఇన్ దిస్ కేస్ ఖుషిలో కాశ్మీర్లో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు మార్నింగ్ ఏమో షూటింగు, ఈవినింగు, మళ్ళీ 4 రోజుల్లో పాట షూటింగ్ చేయాలి. ఇట్లాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు లక్కీగా నేను 6-4 లైన్లు పాడటం, ఆయన చేసే సౌండ్ నచ్చడం, ఆయన ఇచ్చే సౌండ్కి మళ్ళీ నేను ఇంకో 2 లైన్లు అనుకోవడం, అలా ఆల్మోస్ట్ అన్ని పాటలు 1 or 2 డేస్ షూటింగ్లోనే అయిపోయినాయి పాటలన్నీ. ఆ తర్వాత ఇఫిసి రోజా సాంగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు కంప్లీట్గా లిరిక్ ఇచ్చేసాను ఆయనకి, మణిరత్నం సినిమా వర్డ్స్తో చేసినప్పుడు ఆయన లిరిక్ చేసిన పాట అది. సో ఎప్పుడైతే హిషామ్కి నాకు 2 పాటలకు అలా జరిగిందో, ఇది చాలా ఆర్గానిక్గా వర్కౌట్ అవుతుంది, లెట్స్ డూ లైక్ దిస్ ఓన్లీ అని హిషామ్ ఓన్లీ టోల్డ్ మీ, లెట్స్ రైట్ ఆల్ ద సాంగ్స్ ఫ్రమ్ యూ అండ్ హీ డిడ్ంట్ ఫోర్స్ ఆర్ ఐ డిడ్ టేక్ ఇట్ టు ద హెడ్ బట్ ఐ ఫెల్ట్ లైక్ ఫర్ ద ఫిల్మ్ ఇట్ ఈస్ వర్కింగ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. అనదర్ 2 సాంగ్స్ ఆర్స్ దేర్, అవి కూడా నేనే రాశాను, దో సాంగ్స్ ఆల్సో ఇట్స్ గోయింగ్ టు వర్క్, బట్ నెక్స్ట్ ఫిల్మ్ నేను రాస్తానని చెప్పట్లేదు నేను. అదేంటే అందులో నాది 1 పాట ఉండొచ్చు, 2 పాటలు ఉండొచ్చు, మళ్ళీ మొత్తం నేను రాయొచ్చు, నేను అన్ని పాటలు లిస్టులకు ఇచ్చేవచ్చు. మూర్తి గారు ఇంకో క్వశ్చన్ చెప్తానండి నాకు యాక్చువల్గా నేను యా సారీ ఐ ఫర్గాట్ అవర్ బ్రదర్స్ ఫ్రమ్ అదర్ ప్లేసెస్. సో దట్ ఇస్ ద మూర్తి గారు. సో ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ కమ్యూనికేషన్ విత్ ఆల్ ద లిసెస్, దే ఆర్ మై బ్రదర్స్ అండ్ నెక్స్ట్ మంత్ వి హావ్ టు కొలాబరేట్. నౌ విజయ్ గారు, అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం, 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.